నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో వాతావరణ శాఖ నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం కాగా విపత్తు సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భారీ వర్షాలకు నెల్లూరు నగరంతో పాటు పలు ప్రాంతాలు జలమయం కాగా శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి సోమశిలకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు రోజు వానలు విస్తారంగా కురుస్తున్నాయి. చలిగాలు ఎడతెరపలేని వర్షం కురవడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కృష్ణపట్నం వద్ద సముద్రం 10 మీటర్ల ముందుకొచ్చింది. మరోవైపు మనుబోలు వద్ద కండలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఈ విధంగా అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? రైట్, మొత్తానికి నైరుతి బంగాళాఖాతంలో ఏదైతే వాయుగుండం తీవ్ర అల్పపీడన వాయుగుండ ప్రభావంతో 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అంతా కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోవడంతో అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కొక్కసారి మనం చూస్తే వర్ష ప్రభావం కొంచెం తక్కువైనప్పటికీ కూడా రూరల్ ప్రాంతం అంతా కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇటు వాగులు వంకలు చెరువులంతా కూడా ఉప్పొంగిపో ప్రవహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు ఉదయగిరి, వింజమూరు, కావల్లి, అదేవిధంగా జలదెంకి, నెల్లూరు నగరంతో పాటు పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఇప్పటికే అనేక ప్రాంతాలు సైతం నీట మునిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఒక్కసారి మనం ఏదైతే పెన్నా బ్యారేజ్ వద్ద ఉన్నాం, పెన్నా బ్యారేజ్కి సంబంధించినటువంటి విజువల్స్లోకి వెళ్దాం. నిన్న గడిచినటువంటి 48 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు నెల్లూరు ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం పెన్నా బ్యారేజ్ పై నుంచి ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అంతా మీకు చూపిస్తున్నాను. సోమశిల జలాశయం నుంచి వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క పెన్నా పరివాహక ప్రాంతం నుంచే సముద్రానికి వెళ్తుంది. ఏదైతే ఏపీ విపత్తు కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, నెల్లూరుకి 450 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నై దగ్గరగా పుదుచ్చేరి మరియు నెల్లూరు మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పెన్ ఇక్కడ నుంచే సోమశిల జలాశయం నుంచి వాటర్ అంతా వదిలితే ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోతుంది. పెన్నా పరివాహ ప్రాంతం ఆనుకున్నటువంటి అనేక గ్రామాలు సైతం కూడా ఈ వాటర్ అంతా కూడా ఆనుకున్నటువంటి ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరుకి రెడ్ అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడికెక్కడ కూడా చొరవ తీసుకుంటున్నారు. మరోవైపు దీని ప్రభావంతో ఇవాళ విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోమంటున్నారు. మరోవైపు ప్రధానంగా ఈ యొక్క తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత రేపు తెల్లవారు అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత రేపు తెల్లవారుజామున ఇది చెన్నైకి సంబంధించినటువంటి, అదేవిధంగా నెల్లూరు సంబంధించినటువంటి తీరంలో ఇది దాటేటువంటి అవకాశం ఉండడం నేపథ్యంలో నెల్లూరుకి భారీ వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తీరం వెంబడి కూడా అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు మత్స్యకారు కుటుంబాలు సైతం కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇళ్లను వదిలి రాలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. దయచేసి ఇళ్లలో నీరు చేరక ముందే వాళ్ళంతా కూడా సేఫెస్ట్ గా పునరావాస కేంద్రాలకి రమ్మంటున్నారు. మరోవైపు మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నెల్లూరుకి అత్యంత దగ్గరలో 450 కిలోమీటర్లోనే ఇది కేంద్రీకృతమైనటువంటి నేపథ్యంలో మరోవైపు తీరం దాటేటువంటి అవకాశం దాదాపు కూడా నెల్లూరుకి దగ్గరగా ఉండడం నేపథ్యంలోనే బంగాళాఖాతంలో ఒకవైపు సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఇప్పటికే చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. అధికారులు ఎప్పటికెప్పుడు కూడా చొరవ తీసుకుంటున్నారు. కలెక్టర్ ఒకవైపు ఆనంద్, అదేవిధంగా ఎస్పీ కృష్ణకాంత్ పూర్తి స్థాయిలో అనేక శాఖలు సమన్వయపరుచుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలంటూ కూడా ఒకవైపు అధికారులు అయితే ముందుకెళ్తున్నారు. ఈ తుఫాన్ని, ఏదైతే ఈ వాయుగుండ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రం గత 3-4 రోజుల నుంచి కూడా అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నెల్లూరు నగరంలో ప్రస్తుతం గతంలో చూస్తే తేలికపాటి వర్షానికి నీళ్ళంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యి, అయితే ప్రస్తుతం అయితే భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా నీళ్ళు ఎక్కడ స్టాక్ లేకుండా ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కార్పొరేషన్ కమిషనర్ సూరి తేజతో పాటు జిల్లా అధికార యంత్రాంగం
కావచ్చు, అదే విధంగా అరికుళ్ళి కాలనీలు ఆర్టీసీ కాలనీలు సైతం కూడా నీట కొంతవరకు భారీ ఎత్తున నీరు వచ్చి ఆ నీరుని బయటకు పంపించే విధంగా ఎక్కడైతే కాలువలో పూడికుంటుందో ఆ పూడికలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రొక్లైన్తో జేసీబీలతో తీసేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు జిల్లాలో మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే 3 రోజుల పాటు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. మరో రోజు కూడా సెలవు ప్రకటించేటువంటి అవకాశం దాదాపు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరు కూడా అనవసరమైన వాటికి బయటికి రాకుండా ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పునరావాస కేంద్రాలు సైతం కూడా అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు కంట్రోల్ రూముల వద్ద నుంచి కూడా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఆర్డీఓలు రీజనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సూచనల మేరకు ప్రజలందరూ కూడా ముందుకు కొనసాగాలని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించినటువంటి వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలపై తాజా అప్డేట్. థ్యాంక్ యూ నరేష్.